నా పేరు శ్రీనివాస్ అండి. ఆల్రెడీ మీరు చూశారు నేను సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్ లో ఉన్నాను. ఈ కంపెనీలో ఒక 9 to 10 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఇప్పటి వరకు నేను ఈ కంపెనీ ద్వారా 1.5 కోట్ల రూపాయలు సంపాదించాను. కార్ ప్లాన్ హెచ్ఓ కంపెనీలో కార్ ప్లాన్ అని ఉంది, దాన్ని కూడా తీసుకున్నానండి. ఈగల్ ట్రిప్ కంపెనీలో నేను ట్రిప్స్ కూడా వెళ్ళాను. చైర్మన్ బోనస్ ఒక స్పెషల్ ఇన్కమ్ అండి, దాన్ని కూడా తీసుకోగలిగాను ముందు. కానీ నేను అందరికీ చెప్పే మాట ఏంటంటే క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్. మీ సక్సెస్ ని మీరే క్రియేట్ చేసుకోవాలి. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు అది బాగాలేదండి, ఇది ఇలా ఇవన్నీ కాకుండా క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్, మీ సక్సెస్ ని మీరే క్రియేట్ చేసుకోండి. నేను అనే మాట నా థీమ్ అనమాట. ఒక మాటలో చెప్పండి, ఇక్కడ కూడా చాలా మంది ఇలాంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఎస్, నేను జీవితంలో గెలవాలి, నా సక్సెస్ ని నేనే క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ముందు మీకు ముందు. సో అలాంటి వాళ్ళకి ఈ ఆపర్చునిటీ బాగా సూట్ అవుతుంది ముందు. యా రైట్, మీరందరూ ఆల్రెడీ ఒక మీటింగ్ విన్నారు, ఇది మీకు సెకండ్ మీటింగ్ అండి. నా టీమ్ లో ఉన్నటువంటి మేనేజర్స్ అండి, హరికృష్ణ సార్ అని చెప్పేసి ఈయన వన్ ఆఫ్ ద మేనేజర్ అండి. నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ రాజు గారు అని చెప్పి ఈయన ఒక మేనేజర్, అండ్ సురేష్ గారు అని చెప్పి ఈయన వన్ ఆఫ్ ద మేనేజర్, ఈయన కూడా ఒక 70-80,000 దాకా ఎర్న్ చేస్తున్నారు. మహేష్ గారు అని చెప్పి ఈయన కూడా ఒక వన్ ఆఫ్ ద మేనేజర్, అండ్ మధు గారు అని చెప్పి ఈయన కూడా వన్ ఆఫ్ ద మేనేజర్ అండి, చాలా మంచి మేనేజర్ మా టీమ్ లో. అండ్ హరినారాయణ గారు అని చెప్పి ఈయన కూడా వన్ ఆఫ్ ద మేనేజర్. ఇలా నా టీమ్ లో చాలా మంది మేనేజర్స్ ఉన్నారండి. వాళ్ళల్లో మేజర్ గా ఒక 6 మేనేజర్స్ ఫొటోస్ నేను మీకు చూపించాను ముందు, మేనేజర్స్ అండ్ సీనియర్ మేనేజర్స్. చాలా మందికి ఇంకొన్ని డౌట్స్ ఉంటాయి మన బిజినెస్ పట్ల ముందు. మన బిజినెస్ ఎలాంటిదంటే అండి, మన కంపెనీ మీరు ఇప్పుడు తీసుకోబోయే ఆపర్చునిటీ ఎలాంటిదయ్యా అంటే, మన ఇండియాలో 3 బిజినెస్లు ఎప్పటికీ పడిపోవంట. 3 బిజినెస్లు 3 స్ట్రీమ్స్ ఎప్పుడు పడిపోవంట. ఏంటి సార్ ఆ 3 బిజినెస్లు అంటే, 1 వెల్నెస్ ఇండస్ట్రీ. ఫస్ట్ అసలు పడిపోనటువంటి బిజినెస్ ఏమన్నా ఉంది అంటే అది వెల్నెస్ ఇండస్ట్రీ ఆర్ డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. మన ఫరెవర్ లివింగ్ కంపెనీ కూడా వెల్నెస్ ఇండస్ట్రీ అండి, డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్. మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా మన పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలి. ఇది సెకండ్ సొసైటీలో జరిగేటువంటి పెద్ద బిజినెస్ అంట ముందు మీకు. మూడోది ఏంటంటే హెల్త్ ఓరియంటెడ్. మనకి ఏదైనా జబ్బు వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి కంపల్సరీగా ముందు. ప్రపంచంలో ఈ 3 రకాల బిజినెస్ల్లో మనం ఎక్కడున్నా కానీ ఎప్పుడు మన జీవితంలో కిందకు పడిపోవడం అంటూ ఉండదండి. 3 రకాల బిజినెస్లు, పడిపోయినటువంటి బిజినెస్లు ఈ సొసైటీలో. 1 వెల్నెస్. మన ఫరెవర్ లివింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది నెంబర్ 1 అండి, వెల్నెస్ ఇండస్ట్రీ అంటారు దీన్ని, డైరెక్ట్ బిజినెస్ ఇండస్ట్రీ అంటారు. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ బిజినెస్. మూడోది ఏంటంటే హెల్త్ కు సంబంధించిన బిజినెస్ అనమాట ముందు. డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన బిజినెస్ ముందు మీకు. ఎరే సార్, మన అసలు ఏ ఇండస్ట్రీ కిందకు వచ్చింది సార్ అంటే, మీరు బయట సొసైటీలో రకరకాల ఇండస్ట్రీస్ ను చూశారు. వేటిని చూశారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తెలుసు, మనం సిఎస్సి చదువుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళి పనిచేయచ్చు, కోడింగ్ రాస్తుంటారు వాళ్ళు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇదొక ఇండస్ట్రీ. ఇక్కడ ఏంటి, కార్లు తయారు చేయడం, ట్రాక్టర్లు తయారు చేయడం, ఇదంతా ఆటోమొబైల్ సెక్టర్ లోకి వచ్చింది. అండ్ మెడికల్ ఇండస్ట్రీ అంటే టాబ్లెట్లు తయారు చేయడం, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఇదొక ఇండస్ట్రీ. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఇదొక ఇండస్ట్రీ. అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాం, మనం ఎటు వైపు వెళ్ళాలి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి. మనం బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేస్తాం, రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం, హౌసెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం, అపార్ట్మెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం, అది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ. అలానే మన ఇండస్ట్రీ ఏంటయ్యా అంటే డైరెక్ట్ బిజినెస్ ఇండస్ట్రీ అండి. మన కంపెనీ ఏంటయ్యా అంటే డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఫ్యూచర్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రన్ అయ్యేటువంటి ఏకైక ఇండస్ట్రీ ఏమన్నా ఉంది అంటే అది డైరెక్ట్ బిజినెస్ ఇండస్ట్రీ అని మనం మాట్లాడొచ్చాము. ఫ్యూచర్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చాలా అద్భుతంగా రన్ అయ్యే ఇండస్ట్రీ ఏమన్నా ఉంది అంటే అది డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, అది డైరెక్ట్ ఇండస్ట్రీ అండి. రైట్, మీకు అర్థమైంది అనుకుంటాను ముందు మీకు. యా రైట్ సార్, అసలు దీని గురించి పెద్దవాళ్ళు ఏమైనా మాటలు చెప్పారంటే, ఈయన పాల్స్ అండ్ ప్లెజర్ అని చెప్పి ఈయనేమో మాట్లాడతాడే అంటే, ఫ్యూచర్ లో ఇండస్ట్రీకి బాగా డిమాండ్ పెరిగిద్దంట. ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ, రాబోయే రోజుల్లో బాగా $1 trillion బిజినెస్ ని క్రియేట్ చేయగలిగింది ఇండస్ట్రీ అంట. అక్కడ ఒక పదం రాశారు చూడండి, ద నెక్స్ట్ మిలియనర్స్. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది మిలియనర్స్ ఈ ఇండస్ట్రీ నుంచే వస్తారంట. సార్, మిలియనర్ అంటే ఎవరు సార్ అంటే, సంవత్సరానికి ఎవరైతే 10 లక్షల పైన ఆదాయం ఉండిద్దో వాళ్ళని మిలియనర్స్ అంటారు. అలాంటి బిలియనర్స్ ని సృష్టించే ఇండస్ట్రీ ఏమన్నా ఉంది అంటే అది మన ఇండస్ట్రీ అనే మనం చెప్పొచ్చు. సంవత్సరానికి 10 లక్షల పైన సంపాదించే వ్యక్తుల్ని మనం ఇండస్ట్రీ ద్వారా తయారు చేసుకోవచ్చు అంట.
చాలా జాగ్రత్తగా గమనించండి. యరే ఈవెన్ యూనివర్సిటీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీని ఆమోదించారు. అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఇప్పుడు మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చేరాలంటే మనం ఎలక్ట్రానిక్స్ చదవాలి, అలానే మనం సివిల్ ఇంజనీర్ లో బాగా రాణించాలంటే మనం సివిల్ ఇంజనీర్ చదవాలి. అలానే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్ బిజినెస్ ఇండస్ట్రీలో ఎలా రాణించాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కొన్ని కోర్సెస్ కూడా పెట్టారంట. అంటే ఇండస్ట్రీ ఫ్యూచర్ లో బాగా బూమ్ అవుతుంది అని దాని అర్థం. అండ్ బిల్ గేట్స్ ఒక మాట అంటాడు, ఏమంటాడయ్యా అంటే, ఇప్పుడు నాకున్నదంతగా నేను పోగొట్టుకుంటే, ఈ మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీలన్నీ లాస్ అయిపోతే, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే నేను డైరెక్ట్ బిజినెస్ ఆర్ నెట్వర్క్ బిజినెస్ ని మొదలు పెడతాను అని ఆయన మాట్లాడతారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఈ కంపెనీలు చాలా మంచివి, మీరు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి, మీ లైఫ్ బాగా బాగుపడిద్ది అని మాట్లాడతాడు. యరైట్, యూనివర్సిటీ వాళ్ళ ఢిల్లీ పుస్తకాల్లో మన ఫరెవర్ లివింగ్ కంపెనీ గురించి కూడా రాస్తుందండి. ముందు పుస్తకాల్లో కూడా రాస్తుంది, పుస్తకాల్లో ఏదైనా పిచ్చి కంపెనీల గురించి రాస్తారండి, మంచి మంచి కంపెనీల గురించే రాస్తారు. అలాంటి మంచి కంపెనీ మన ఫరెవర్ లివింగ్ కంపెనీ అనమాట. ముందు యరై సార్, ఇప్పుడు దాకా నేను మన ఇండస్ట్రీ గురించి కొంత అవేర్నెస్ ఇచ్చాను. నెక్స్ట్ సార్, బయట జాబ్ కి మన ఫరెవర్ కి మధ్య చిన్న వేరియేషన్ ఏంటి సార్ అంటే, బయట జాబ్ లో సెక్యూరిటీ ఉండదు, మన ఫరెవర్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ అండి. పాయింట్ నెంబర్ వన్. రెండో పాయింట్, మీకు బయట ఉద్యోగంలో ఓన్లీ మంత్లీ ఇన్కమ్ మాత్రమే వచ్చింది ముందు మీకు, ఎంత అది కూడా 10,000, 15,000, 20,000 అంతే. ఇక్కడ మనం నెలకి 40,000, 50,000, 60,000, 100,000, 1,00,000, 150,000 మనకి ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు అండి. మూడో పాయింట్, బయట ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు, బయట ఉద్యోగంలో ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు. సార్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? మనం ఏం పని చేయకపోయినా మనకు డబ్బులు వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సార్ నేను ఇంటి దగ్గర ఖాళీ కూర్చుంటానండి, నాకు డబ్బులు వస్తాయా? మన ఫరెవర్ లో మీరు కొంతకాలం వెళ్ళిన తర్వాత ఏ పని చేయకపోయినా మీకు డబ్బులు వచ్చే సోర్స్ ఉండిద్దండి, అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే. అర్థమైందా అర్థం కాలేదు? అండ్ నో ఇన్హెరిటెన్స్ ఇన్కమ్. ఉద్యోగంలో ఒకప్పుడు మనకి ఏముండేది అంటే, గవర్నమెంట్ జాబ్ లో మన ఫాదర్ చేస్తున్నారు అనుకోండి, వారసత్వంగా మనకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేవు. మన బిజినెస్ ని మీరు ఇన్హెరిటెన్స్ అనగా మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ చేయించండి, మీ పిల్లవాడికి మీ బిజినెస్ ని ఇవ్వచ్చు. మొన్న రీసెంట్ గా అండి పంజాబ్ లో ఒక అతను చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్ లో. ఒక 3 లక్షలు వస్తున్నాయి ఆయనకి నెలకి. ఆయన సడన్ గా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే ఆ 3 లక్షల రూపాయలు సార్ అప్పటితో ఆపేసిందంటే ఆపేలా. వాళ్ళ భార్య పేరు మీద మొత్తం ట్రాన్స్ఫర్ చేసి బిజినెస్ అంతా కూడా ఆ తర్వాత నెల నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళ భార్యకి ఇవ్వటం మొదలుపెట్టింది కంపెనీ అండి. ఇంతకు మించిన సెక్యూరిటీ ఇంకెక్కడ దొరికిద్దండి కంపెనీలు? అండ్ నో లైఫ్ సెటిల్మెంట్. మనం ఉద్యోగం చేసినంత కాలం అండి లైఫ్ లో సెటిల్ అవ్వటం అనేది జరగదు. అసలు ముందు ఇక్కడ లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. నో కార్ ఫండ్. మనకి బయట ఎక్కడ కార్లు కొనుక్కోవడానికి ఉద్యోగంలో ఫండ్ అనేది ఉండదు. ఇక్కడ మన ఫరెవర్ లో మీరు కార్లు కొనుక్కోవడానికి మన దగ్గర కార్ ప్లాన్ ఉంది, దానికి సపరేట్ గా ఫండ్ కూడా ఉంటుంది అనమాట. ముందు మీకు నో హౌస్ ఫండ్. మనం ఇల్లు కట్టుకోవడానికి ఉద్యోగంలో ఎక్కడ ఫండ్స్ ఉండవండి. మన ఇక్కడ ఫరెవర్ లో మీరు మంచి ఇల్లు, సార్ నేను ఒక 40 లక్షలు 50 లక్షలు ఇల్లు కట్టుకోవాలండి, ఫరెవర్ మీకు డబ్బులు ఇస్తానంటుంది, మీరు చక్కగా బిజినెస్ చేయండి, మీరు చక్కగా మంచి ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ముందు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫరెవర్ లో ఇప్పుడు ఆలోచించండి, ఫరెవర్ లో జాయిన్ అవ్వటం మంచిదా లేదు బయట ఉద్యోగంలో జాయిన్ అవ్వటం మంచిదా? ఈ క్లారిటీ మీకు వస్తే చాలు ఇంక ముందు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు యరైట్, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు దాకా నేను ఇండస్ట్రీ గురించి పెట్టాను, మన ఫరెవర్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి. అండ్ సార్ అసలు ఎలా మొదలు పెట్టాలండి ఈ కంపెనీలో? 5 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్, ముందు మీరు ఈ కంపెనీలో లాగిన్ అవ్వాలి అంటే మై ఫరెవర్ ఇండియా యాప్, మీరు ప్లేస్టోర్ లోకి వెళ్ళి మై ఫరెవర్ ఇండియా అనే యాప్ ఉంటుంది, యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఫిల్ ద అప్లికేషన్. అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకోవాలి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అంటే మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, తర్వాత మీకు ఒక రిఫరెన్స్ ఐడి ఒకటి ఇస్తారు. ఆ రిఫరెన్స్ ఐడి లేకుండా ఎవరు కూడా అప్లికేషన్ లాగిన్ చేయలేరు, మీకు పర్మిషన్స్ ఉండవండి. మీకు ఆ రిఫరెన్స్ ఐడి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ లాగిన్ చేయగలరు, మీరు పీపుల్ని ఎవరినైనా కానీ మీ టీంలో యాడ్ చేసుకోగలరు. సెకండ్ పాయింట్ నెంబర్ 1. మూడో పాయింట్, క్రియేట్ ఫరెవర్ లివింగ్ .com. మన ఫరెవర్ లివింగ్ .com అనే వెబ్సైట్ ఉందండి, అందులోకి వెళ్ళి మీరు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. అందులో సార్ నాకు బ్యాంక్ లో ప్రతి నెల అమౌంట్ ఎలా పడతీసారంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఆ ఫరెవర్ లివింగ్ .com లో ఇవ్వాలి. ఇస్తే మీకు ప్రతి నెల మీకు ఏదైతే అమౌంట్ పడాలో ఆ అమౌంట్ ను కంపెనీ మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేసింది. ముందు ప్రతి నెల 15వ తారీఖు కల్లా మీ అకౌంట్ లో అమౌంట్ వేసేసిద్దండి. ఇప్పుడు ఈ నెల చేసిన బిజినెస్ అంతా కూడా
నెక్స్ట్ మంత్ 15వ తారీఖున వేసేసింది, నెక్స్ట్ మంత్ చేసిన బిజినెస్ అంతా కూడా ఆ నెక్స్ట్ మంత్ 15వ తారీఖున మీకు అకౌంట్ లో వేసేసింది. ఇలా ప్రతి నెల 15వ తారీఖున మీ అకౌంట్ లో వేసేసింది. అండ్ నాలుగో పాయింట్ ఇక్కడ చెప్పాను కదా, కస్టమర్ బేస్ టీమ్ బేస్ అని రెండు రకాల వర్క్లు ఉంటాయండి మన కంపెనీలో. కస్టమర్ బేస్ మీద 1% చేయాలి, టీమ్ బేస్ మీద 99% చేయాలి. సార్ టీమ్ వర్క్ అంటే ఏముంటుంది సార్ అంటే టీమ్ రిక్రూషన్, టీమ్ ట్రైనింగ్, టీమ్ ఫాలోఅప్ దాని మీద ఎక్కువగా ఉంటుంది. ముందు మనకి టీమ్ వర్క్ అంటే ఏముంటుంది అండి, టీమ్ రిక్రూషన్, టీమ్ ట్రైనింగ్, టీమ్ ఫాలోఅప్ దాని మీద మనకి ఎక్కువగా ఉంటుంది. ముందు మనం టీమ్ వర్క్ ఎంత ఎక్కువగా చేసుకుంటే ఈ బిజినెస్ లో అంత బాగా గ్రో అవుతామండి. మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ అల్లా అది ఒక్కటే మాత్రమే. ఈ కంపెనీలో ప్రొడక్ట్ ఉన్నాయి కదా అని చెప్పి మనం ప్రొడక్ట్ మీద చేసే బిజినెస్ కాదండి, ఇదంతా ఏంటంటే టీమ్ ద్వారా చేసే బిజినెస్. సార్ ఎందుకని మన కంపెనీ టీమ్ ఆప్షన్ ఇచ్చింది సార్ అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి ముందు, మనకి ఆ టీమ్ వర్క్ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉండిద్దండి, అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉండిద్ది, అక్కడ గ్రోత్ కూడా ఎక్కువ ఉండిద్ది అంట. మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ ఎక్కువ ఉండిద్ది, ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ ఉండిద్ది, గ్రోత్ కూడా ఎక్కువ ఉండిద్ది అంట. టీమ్ వర్క్ ఎక్కడైతే ఎక్కువగా ఉండిద్దో అక్కడ మాత్రమే ఈ బెనిఫిట్స్ అని మనం తీసుకోగలమండి. ఆ పాయింట్ మీకు అర్థమైతే చాలు ముందు మీకు ముందు. యా మన foreverliving.com లోకి వెళ్ళిన తర్వాత మీరు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సార్ అప్లికేషన్ లాగిన్ చేయకపోయినా పర్లేదు, సార్ మన బ్యాంకులో చాలా మందికి అనుమానాలు ఉంటాయన్నమాట. ముందు పడతీసారంటే గమనించండి ఒకసారి, ఇది వెబ్సైట్ ఇలా కావాలంటే మీరు ఈ కంపెనీలో అయిన తర్వాత 180 దేశాల్లో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు అండి. మన కంపెనీ 165+ దేశాల్లో ఉంది, మీరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ముందు మీకు ఇప్పుడు ప్రతి నెల మాకు కంపెనీ డబ్బులు ఎలా వేసింది, మా అకౌంట్ లో డైరెక్ట్ గా డిపాజిట్ చేసేసింది. రేపు మీరు కూడా మీకు ఒక ఐడి నంబర్ వచ్చాక మీ చీటింగ్ అలాంటి లైవ్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి బోనస్ పేడ్ ఆప్షన్ గమనించండి ఒకసారి, ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ మేము ఇచ్చేస్తున్నాం. ముందు మీకు మా ప్రతి నెల 15వ తారీఖున మాకు ఎంత డబ్బులు అయితే రావాలో మా బ్యాంకుల అమౌంట్ లో కంపెనీ అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏమన్నా మీ ముందే ఏమన్నా ఇచ్చానా, ఇవ్వలేదుగా, ఆల్రెడీ ఫీడ్ అయిపోయాను ముందు మీకు. అలా ప్రతి నెల మీకు ఎంతైతే డబ్బులు రావాలో మీ బ్యాంకు ద్వారా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ముందు మీకు జెన్యున్ కంపెనీ, జెన్యున్ ఆపర్చునిటీ అండి. ముందు యా రైట్ సార్, చాలా బాగా నీట్ గా చూపించారు, ప్రూఫ్స్ అన్ని కూడా బాగా అర్థమైంది సార్. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి క్లారిటీ వచ్చింది ఇంతవరకు? గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. మీ మైండ్ లో డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఇన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాను. యా రైట్. యా సార్ ఇప్పుడు మనం కస్టమర్ బేస్ మీద ఎంతవరకు చేయాలండి, టీమ్ బేస్ మీద ఎంతవరకు చేయాలి? ముందు మీకు ఫస్ట్ ముందు మీరు కంపెనీలో అప్లికేషన్ తీసుకున్న తర్వాత అండి, ముందు మిమ్మల్ని తర్వాత అసిస్టెంట్ సూపర్వైజర్ అనే పొజిషన్ ఉండిద్ది, అక్కడ వరకు మీరు కస్టమర్ బేస్ మీద వర్క్ చేయాలి. అసిస్టెంట్ సూపర్వైజర్ దాటిన తర్వాత సూపర్వైజర్ అవుతాము, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అవుతాము, తర్వాత మేనేజర్ అవుతాము. ఈ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఇవన్నీ టీమ్ వర్క్ ద్వారా మనం చేసే బిజినెస్. ఇక్కడ మీకు పైన రాశాను చూడండి, కస్టమర్ బేస్ అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత నుంచి ఒక్క స్టెప్ మాత్రమే మనం కస్టమర్ బేస్ మీద చేయాలి. తర్వాత ఈ స్టెప్ నుంచి సూపర్వైజర్ అవ్వాలనుకున్నా, ఆ స్టెప్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలనుకున్నా, అక్కడి నుంచి మేనేజర్ అవ్వాలనుకున్నా టీమ్ బేస్ మీద మనం వర్క్ చేయాలండి. ఇది మన బిజినెస్ ప్లాన్, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి బిజినెస్ ప్లాన్ అండి. 160+ దేశాల్లో సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్. సార్ సీనియర్ మేనేజర్, మేనేజర్ తర్వాత ఇంకా ఉంటాయండి, సీనియర్ మేనేజర్, సోరింగ్ మేనేజర్, నేను సోరింగ్ మేనేజర్ అండి. ఇవన్నీ ఎలా ఎచ్చువ్ అవ్వాలి సార్ అంటే టీమ్ వర్క్ ద్వారా ఎచ్చువ్ అవ్వాలి. మేనేజర్ అయితే నెలకు 60-70 వేలు సంపాదించుకోవచ్చు అండి, సీనియర్ మేనేజర్ అయితే నెలకు 100,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, సోరింగ్ మేనేజర్ అయితే నెలకు 150,000 సంపాదించుకోవచ్చు. నేను సోరింగ్ మేనేజర్ అండి, నెలకు 150,000 ఇస్తుంది నా కంపెనీ. సఫైర్ మేనేజర్ నెలకు 2.5-3 లక్షలు సంపాదించుకోవచ్చు, డైమండ్ సఫైర్ మేనేజర్ నెలకు 4-5 లక్షలు సంపాదించుకోవచ్చు. డైమండ్ మేనేజర్ మినిమం యావరేజ్ గా 15-20 లక్షలు ఉంటుందండి డైమండ్ మేనేజర్. మరి డబుల్ డైమండ్ మేనేజర్ మినిమం మనకి ఒక 40-50 లాక్స్ ఉంటుందండి, ట్రిపుల్ డైమండ్ మేనేజర్ 60-70 లక్షలు ఉంటుందండి, సెంచురియన్ డైమండ్ మేనేజర్ మినిమం 1 crore rupees ప్రతి నెల మనం సంపాదించుకోవచ్చు అండి. ఇప్పుడు నేను సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్ లో ఉన్నానండి. మన ఆంధ్రప్రదేశ్ లో సోరింగ్ మేనేజర్స్, మన ఏపీ తెలంగాణలో, మన తెలుగు స్టేట్స్ లో సోరింగ్ మేనేజర్స్ 7-8 మందో ఉంటారు, నేను అందులో ఒకటి అనమాట సోరింగ్ మేనేజర్. మీరు అవ్వచ్చు, ఇది పెద్ద విషయమేం కాదు. టీమ్ వర్క్ ఇక్కడ మనం చెప్పింది ఫాలో అవ్వగలిగితే చాలు, మీరు ఆటోమేటిక్ గా సోరింగ్ అవుతారు, సఫైర్ అవుతారు, డైమండ్ సఫైర్ కూడా అవుతారు. యా రైట్, గమనించండి ఒకసారి, చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. యా ఇందాక నేను ఆల్రెడీ చెక్స్ కూడా చూపించాను మీకు ఫస్ట్ మీటింగ్ లో కూడా. ముందు మా మేనేజర్స్, సార్ అసలు రకరకాల ఏరియాల నుంచి చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సార్ కర్నూలు అండి, హరికృష్ణ సార్ అని చెప్పి. ఈయన గుంటూరు సురేష్ సార్,
నెల్లూరు సునీల్ రెడ్డి గారు, గుంటూరు నుంచి మళ్ళీ మహేష్ గారు, వీళ్ళందరూ మేనేజర్స్ అండ్ సీనియర్ మేనేజర్స్. అండ్ కరుణ అని చెప్పేసి మేడం అండి, విజయవాడ నుంచి అనమాట, షీఈస్ ఎ మేనేజర్. అండ్ వెస్ట్ గోదావరి నుంచి సుధాకర్ అని చెప్పి, వెస్ట్ గోదావరి నుంచి. హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారండి, నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ కడప నుంచి చాలా మంది ఉన్నారు. అండ్ ఈయన కూడా పాండు గారు అని చెప్పి కడప అండి. అండ్ ఈసారి కూడా గుంటూరు, హరినారాయణ గారు అని చెప్పి గుంటూరు అండి. అన్ని ప్లేసెస్ లో ఉన్నారండి, మనకు ఒక ప్లేస్ లో ఉన్నారు, ఒక ప్లేస్ లో లేరని లేరు. ప్రతి చోట మన బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ముందు వీక్ ముందు యారే ఈయన నాగశ్రీను తోట అని చెప్పి పర్చూరండి, ప్రకాశం డిస్టిక్ అనమాట. రాజీవ్ తెనాలి అని చెప్పేసి ఇతను కూడా విజయవాడే అండి. విద్యాసాగర్ గారు అని చెప్పేసి తను కూడా విజయవాడే అండి. రాజు గారు అని చెప్పి మార్కాపురం. చాలా మంది అనుకుంటారు సార్ మాది మార్కాపురం అండి, మాది దర్శి అండి, మాది తెలంగాణ అండి, మాది ఆదిలాబాద్ అండి, మీరు ఎక్కడుండైనా ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు అండి. ప్రకృతిని గారు అని చెప్పి కడప అండి. ఆయన చాలా మంచి మేనేజర్ అనమాట, సీనియర్ మేనేజర్. చాలా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు ఆయన ముందు మీకు. ఈవెన్ చూడండి, టాప్ లెవెల్ సీనియర్స్ ముందు మీకు ముందు సోరింగ్ మేనేజర్స్ అయిన వాళ్ళు. ఈయన చంద్రశేఖర్ గారు అని చెప్పి మా టాప్ లెవెల్ సీనియర్ అండి. అన్ని చోట్ల ఈయన టీమ్స్ ఉన్నాయి అనమాట ముందు మీకు. నేను కూడా సార్ టీం ఏముండు. ఈయన గుంటూరులో ఉంటారండి ముందు మీకు. చాలా అద్భుతమైన బిజినెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నన్ను జాయిన్ చేసిన ఆయన అండి రాజేష్ గారు అని చెప్పి వైజాగ్ లో ఉంటారు. అండ్ కృష్ణా డిస్టిక్ అండి అయ్యూబ్ సార్ అని చెప్పి, ఆయన కూడా సోరింగ్ మేనేజర్, కృష్ణా డిస్టిక్ లో ఉంటారు ముందు. నేను ప్రకాశం అండి, నేను సెటిల్ అయినంత గుంటూరు అనమాట ముందు. మాది నేటివ్ ప్రకాశం, ఒంగోలు దగ్గరండి. నేను సోరింగ్ మేనేజర్ ని కంపెనీ. యారెట్ గమనించండి, ఆల్రెడీ మీకు చెప్పారు మన కంపెనీలో ఫర్ఎవర్ టు డ్రైవ్ కార్ ప్లాన్ ఉందండి. మనం కార్ ని తీసుకోవచ్చు సార్. ఎలాంటి కార్లు వాడే వాళ్ళు ఉన్నారయ్యా అంటే, బెంజ్లు బిఎండబ్ల్యూలు వాడే వాళ్ళు కూడా ఉన్నారండి సార్. నేను కూడా కార్ ప్లాన్ అండి 2 సార్లు తీసుకున్నాను ఈ కంపెనీ ద్వారా. నేను నా డబ్బులతో కార్ కొనుక్కోవాలా, కంపెనీ ఫ్రీగా ఇచ్చింది డబ్బులు కొనుక్కోవాలి అంతకుముందు మీకు. ఈవెన్ మేనేజర్స్ రిట్రీట్ అంటారు, అంటే మన కంపెనీలో ఒక రిట్రీట్ కి వెళ్ళటానికి కంపెనీ డబ్బులు ఇచ్చింది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మా సార్ అండి చూడండి, ఆయన చాలా రిట్రీట్స్ కి వెళ్ళారు. ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరిని తీసుకెళ్ళిద్దండి. ఒకళ్ళు ఎచ్చు అయితే చాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఫ్రీగా ట్రిప్ ఇచ్చింది కంపెనీ ముందు మీకు. అక్కడికి వెళ్ళి ఒక 3-4 రోజులు ఒక 7-స్టార్ హోటల్లో చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేంత వరకు కూడా అన్ని కంపెనీ పేమెంట్ చేసిందండి. ఇక్కడ మీరు ఇంటి దగ్గర బయలుదేరే దగ్గర నుంచి మీకు కార్ బుక్ చేసింది, ఒక బెంజ్ కారు బిఎండబ్ల్యూ కారు బుక్ చేసింది. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ మీకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు ఫ్లైట్ టికెట్స్ ఇస్తారు. అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు. అక్కడ దగ్గరనే మళ్ళీ మీరు రిసీవ్ చేసుకోవడానికి కంపెనీ నుంచి మీకు పీపుల్ ఉంటారు. అంటే మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూసింది అనమాట. ఎంతమందికి వెకేషన్స్ అంటే ఇష్టం అండి సార్? నేను వెళ్ళి ఎంజాయ్ చేయాలి, నేను వెకేషన్స్ లోకి వెళ్ళాలి. ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి, అవునా కదా? రైట్. ఈగల్ మేనేజర్స్ రిట్రీట్ సార్, ఇండియా దాటి వెళ్ళాలండి. అలాంటి రిట్రీట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మా సార్ అండి మొన్న రీసెంట్ గా థాయిలాండ్ వెళ్ళారండి ముందు మీకు ముందు. చాలా బాగా ఎంజాయ్ చేశారు ముందు మీకు. ఈవెన్ మా కొలీగ్ రాజీవ్ గారు, ఆయన కూడా వెళ్ళారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు ముందు. ఈవెన్ మీకు సింగపూర్ ట్రిప్స్ ఉంటాయి, దుబాయ్ ట్రిప్స్ ఉంటాయి, ఇలా రకరకాల ఏరియాలో నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి అండి ముందు మీకు ముందు. యారై గ్లోబల్ ర్యాలీ, ఇది కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ అండి ముందు మీకు ముందు. ఫరెవర్ ఆపర్చునిటీ ఎలాంటిది అయ్యా అంటే, ఒక పెద్ద మహాసముద్రం లాంటిదండి. ఈ ఫరెవర్ ఆపర్చునిటీ ఎలాంటిది అయ్యా అంటే, ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఈ మహాసముద్రంలో సార్ నేను చిన్న జగ్గుతో డబ్బులు తీసుకెళ్తానండి, చిన్న జగ్గుతో మీరు డబ్బులు తీసుకెళ్ళచ్చు. లేదండి నేను ఒక పెద్ద బకెట్ తెచ్చుకుంటానండి అంటే, పెద్ద బకెట్తో మీరు డబ్బులు తీసుకెళ్ళచ్చు. లేదండి నేను ఒక పెద్ద ట్యాంకర్తో డబ్బులు తీసుకెళ్తానండి అంటే, మీరు పెద్ద ట్యాంకర్తో డబ్బులు తీసుకెళ్ళచ్చు. లేదండి నేను మా ఇంటికి పైప్ లైన్ ఒకటి వేసుకుంటానండి అంటే, మీ ఇంటికి మీరు ఒక పైప్ లైన్ వేసుకోవచ్చు అండి. మీ ఇంటికి పైప్ లైన్ వేసుకుంటే నిరంతరంగా మీ ఇంటికి డబ్బులు వస్తూనే ఉంటాయండి. మేమందరం ఎందుకు కష్టపడుతున్నాం అయ్యా అంటే, ఆ పైప్ లైన్ వేసుకుంటున్నాం ఫరెవర్ నుంచి. బయట ఉద్యోగంలో మీరు ఎంత పని చేసినా మీరు ఆ జగ్గుతోనే డబ్బులు వస్తాయి, లేదంటే ఆ బకెట్తోనే డబ్బులు వస్తాయి, అంతేగాని పైప్ లైన్ ఫెసిలిటీ ఉండదండి. నిరంతరం చెప్పానుగా ప్యాసివ్ ఇన్కమ్, మీరు పని చేసినా చేయకపోయినా కానీ మీకు డబ్బులు వచ్చే సోర్స్ ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు మన కంపెనీ. యారైట్, చాలా జాగ్రత్తగా గమనించండి ముందు మీకు. యూ కెన్ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ. ఫర్ ఎవర్ నో లిమిట్స్, ఇక్కడ ఏంటంటే మన కంపెనీ క్యాప్షన్ నో లిమిట్స్, మీరు అంతానే తీసుకోవచ్చు ముందు మీరు. వర్క్ ఇన్ ఫర్ ఎవర్, ఆల్రెడీ మళ్ళీ చెప్తానండి, కస్టమర్ బేసు టీమ్ బేసు. సార్ కస్టమర్ బేస్ మీద ఎంత చేయాలంటే 1% మాత్రమే కస్టమర్ బేస్ అండి, టీమ్ వర్క్ 99%. ఇక్కడ మాకు కావాల్సింది ఎవరయ్యా అంటే, టీమ్ వర్క్ చేసేవాళ్ళండి. ఇంకా చెప్పాలంటే మనకి టీమ్ లీడింగ్, టీమ్ రిక్రూషన్, టీమ్ ట్రైనింగ్, దీని మీద ఎక్కువగా చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో కస్టమర్ బేస్ మీద అయిపోయింది, టీమ్ వర్క్ గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. తర్వాత మీరు టీమ్ వర్క్ లోకి వచ్చారు, మీ టీంలో ఒక 4 ఈ బిజినెస్లో అపాయింట్ చేశారు మీ ఐడి ద్వారా, మీకు ఒక్కొక్కరి నుంచి కంపెనీ నుంచి 9,000 వస్తాయండి. 4 అపాయింట్ చేశారుగా, 9×4 ఎంత? 36,000 మీకు అకౌంట్లో వేసింది కంపెనీ, 36,000 మీకు అకౌంట్. సార్ టీం వర్క్ అంతా ఎలా చేయాలి? సోషల్ మీడియా ద్వారా చేయాలి. ఇంటి దగ్గరుండి
మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్, దీంట్లో డేటా, దీంట్లో ఛార్జింగ్ ఫుల్ గా ఉంటే చాలు. నేను లాస్ట్ 2.5 సంవత్సరం 2019 మనకి కోవిడ్ ఎప్పుడన్నా లాక్డౌన్ పెట్టింది, అప్పటి నుంచి కూడా మన ఇండియాలో లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి కూడా నేను వర్క్ ఫ్రం హోమ్ ఇంటి దగ్గర నుండే నా బిజినెస్ ఎక్విప్మెంట్స్ ఏంటయ్యా అంటే ల్యాప్టాప్, నా కెమెరా, నా ఫోను, నా ఛార్జింగ్ ఇవే నా బిజినెస్ ఎక్విప్మెంట్. వాటి ద్వారా నేను నెలకు 150,000 సంపాదిస్తాను. ఇప్పుడు దాకా మీరు వాటన్నింటిని ఎలా వాడారు? టైం పాస్ కోసం ఫేస్బుక్ లో రీల్స్ చూడటం, ఫేస్బుక్ లో చాటింగ్ చేయటం. డబ్బులు ఏమైనా వచ్చినాయా? ఫేస్బుక్ వాడేపడానికి డబ్బులు పంపించాడా? వాట్సాప్ వాడేపడానికి డబ్బులు పంపించాడా? అదే సోషల్ మీడియాని డబ్బులు సంపాదించడానికి వాడొచ్చండి. అర్థమైందా? అర్థం కాలేదు. ఎరై సరే, కస్టమర్ బేస్ మీద చేయాలన్నారుగా 1%. ఫస్ట్ స్టెప్ అండి అసిస్టెంట్ సూపర్వైజర్ అంటారు. మనం అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వాలంటే 2CC బిజినెస్ ని చేయాలి. అంటే మనం కస్టమర్స్ ద్వారా కొంత బిజినెస్ ని ప్రొడ్యూస్ చేయాలి. సార్ ఎంత బిజినెస్ చేయాలి సార్ అంటే 37,000 రూపాయలు బిజినెస్ మనం చేయాలండి. సార్ ఇది ఏమైనా ప్రతి నెల ఏమైనా చేయాలా? కాదు, ఇది మీరు ఫరెవర్ లివింగ్ కంపెనీలో అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక్కసారి చేస్తే చాలు మీ ఐడి నెంబర్ మీద. మీరు సార్ మీరు ఎప్పుడు చేశారు సార్ ఆ కస్టమర్ బేస్ మీద బిజినెస్ అంటే? నేను 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాను. నేను అప్పుడు చేశాను. ఇప్పుడు చేయలా? లాస్ట్ మంత్ చేయలా? ఆ ప్రీవియస్ మంత్ చేయలా? ఆ ముందు సంవత్సరం చేయలా? ఆ ముందు సంవత్సరం చేయలా? సార్ అది అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు సార్ మీరంతా అంటే, సార్ ఇంకా నా కస్టమర్స్ ఉన్నారు, నేను కస్టమర్ మీద చేసుకుంటానంటే మీ ఇష్టం చేసుకోవచ్చు, బట్ కంపల్సరీ అయితే కాదు. బట్ కస్టమర్ బేస్ మీద ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత, ఈ 37,000 రూపీస్ బిజినెస్ అయిపోయిన తర్వాత మీరంతా చేయాల్సింది ఏంటంటే టీమ్ వర్క్ లోకి రావాలండి. ఇక్కడ కంపెనీకి కావాల్సింది టీమ్ వర్క్ చేసే వాళ్ళు కావాలండి. అర్థమైందా? అర్థం కాలేదు. సరే సార్ కస్టమర్ బేస్ మీద మనం 37,000 రూపాయలు బిజినెస్ చేయాలన్నారు. ఎస్ వెరీ గుడ్, బాగానే చెప్పారు. చేయటానికి మన దగ్గర ఏమున్నాయి సార్? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీ కింద కొన్ని రకాల ఐటమ్స్ ని చూపించాను ముందు. సార్ ఐటమ్స్ మన దగ్గర దేనికి సంబంధించి ఉంటాయి సార్ అంటే, ఈరోజు జబ్బు లేని ఇల్లే లేదండి. ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం. మీరు ఎవరింట్లో కన్నా వెళ్ళండి, గ్యాస్ ట్రబుల్ అంటారు, షుగర్ అంటారు, మోకాలు నొప్పులు అంటారు, పారాలసిస్ అంటారు. మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని కదిలించండి, గ్యాస్ ట్రబుల్గా ఉందిరా. మీ ఇంటి పక్కన వాళ్ళు కదిలించండి, నాకు షుగర్ ప్రాబ్లం ఉంది, నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, నాకు పారాలసిస్ వచ్చింది, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, నాకు థైరాయిడ్ వచ్చింది. గమనించండి, మన దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్కి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సార్ బయట మనం డాక్టర్ దగ్గరికి మన దగ్గరికి తేడా ఏంటి సార్ అంటే, బయట డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు టెంపరీ సొల్యూషన్ మాత్రమే, మన దగ్గర ఒక 4 నెలలు 5 నెలలు ఉంటుందండి. ఒక 4 నెలలు 5 నెలలు మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రిజల్ట్ వచ్చింది మీకు, అద్భుతమైన సొల్యూషన్ కనపడుతుంది మీకు. అర్థమైందా? అర్థం కాలేదు. ఒక 4 నెలలు 5 నెలలు కోర్సు లాగా ఉంటుంది. మళ్ళీ మీరు టాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా అద్భుతంగా పనిచేసింది. డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ లైఫ్ లో కంట్రోల్ అవ్వదు. ముందు మనకి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రొడక్ట్స్ అని. మోకాళ్ళ నొప్పులు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, పెరాలసిస్, బెయిన్ డెవలప్మెంట్, లివర్ ప్రాబ్లం, కిడ్నీలో రాళ్ళు, వీటన్నిటికీ బయట పెరాలసిస్ వచ్చి బయట హాస్పిటల్కి వెళ్తే 3-4 లక్షలు అయిపోతాయండి. డయాలసిస్, ఈ మధ్య ఎక్కువగా వస్తున్న సమస్య ఏంటంటే కిడ్నీలు పాడైపోవటం, డయాలసిస్ దాకా వెళ్ళటం. మైగ్రేన్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం అంటారు, అన్ని కీళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, మోకా ఈ మన కీళ్ళు వాస్తూ ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్, పిత్తాశంలో రాళ్ళు అంటుంటారు. ప్రెగ్నెన్సీ ప్రాబ్లం, చాలా మందికి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలైనా పిల్లలు పట్టు, అలాంటి వాళ్ళకి మన దగ్గర ఉన్న ముందు మీకు. పీసీఓడి ప్రాబ్లం, లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇక్కడ చూడండి ఎగ్జిమా, సోరియాసిస్, డల్నెస్, బర్నింగ్, క్రాక్స్ ఆన్ హీల్స్, క్యాన్సర్, నిమోరియా, మనం అంటే కొన్ని సమస్యలను మనం నివారించలేమంటే పూర్తిగా వాటిని మనం కంట్రోల్ చేయగలం ముందు మీకు. ముందు అవన్నీ డిసీజెస్, లాంగ్ టర్మ్ డిసీజెస్ అనమాట ముందు మీకు. సో క్యాన్సర్ లాంటి అలాంటివన్నిటి కూడా మనం లైఫ్ స్పాన్ని పెంచవచ్చు. చాలా మంచిగా ఈ ప్రాబ్లమ్స్ కన్నిటికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన న్యూట్రిషన్స్ మన దగ్గర దొరుకుతాయండి. మీకు బయట చూడండి, మీ కళ్ళ ముందే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది సఫర్ అవుతున్నారు. మన కంపెనీ చెప్పే మాట ఏంటంటే, మీరు చేయాల్సింది కస్టమర్ ద్వారా ఓన్లీ 37,000 రూపాయలు బిజినెస్ మాత్రమే. మీ చుట్టుపక్కల వాళ్ళు మీ కనుచూపులోనే కనబడుతుంటారు. ఒక 5-6 కస్టమర్స్ మీరు అప్రోచ్ అయ్యారంటే మీరు చేయాల్సిన బిజినెస్ కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? అర్థం కాలేదు. నెక్స్ట్ టీమ్ వర్క్ లోకి రావచ్చు. టీమ్ వర్క్ అంతా సోషల్ మీడియా ద్వారా జరిగింది. హెయిర్ ఫాల్, ఈరోజు హెయిర్ ఫాల్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారండి? నాకు జుట్టు రాలిపోతుందండి, నేను ఆ షాంపూ వాడాను, ఈ షాంపూ వాడాను. పైల్స్, యూత్ లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా వస్తాయి, పైల్స్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. పింపుల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని, నల్ల మచ్చలు, కొంతమందికి పింపుల్స్ వచ్చిన తర్వాత నల్ల మచ్చలు వస్తాయి. టీత్ ప్రాబ్లం, నాకు బ్లీడింగ్ గమ్స్ అండి, చిగుర్లు వాసినాయండి, బరువు తగ్గడానికి, స్టమక్ లాస్, మేకప్ ఐటమ్, అన్ని రకాలకి మన దగ్గర ఉంటాయండి. గమనించండి, బయట అసలుకి అన్ని రకాల కస్టమర్స్ కి ఇవ్వగలిగినటువంటి ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి అనమాట. ముందు మీకు ఇది మన దగ్గర అలోవేరా జెల్ అంటారండి,
ఆరు నెలల పాప దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వాడుకోవచ్చు. సరే ఇది దేనికి పనిచేసింది సార్ అంటే, మన బాడీలో హెల్తీ డైజెషన్, మన బాడీలో లోపల ఉన్న వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా షుగర్ని కంట్రోల్ చేయడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి, ఒక మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారిణి అంటారు. దీన్ని ఏమంటారు, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, సర్వరోగ నివారిణి అంటారు. సార్ నిజంగా మన ప్రొడక్ట్స్ అంత బాగా పనిచేస్తాయి అంటారా, చాలా మందికి డౌట్ ఉండింది అవునా కదా. నేను ఒక లైవ్ డెమో చూపిస్తానండి, అసలు నిజంగా ఇవి అంత బాగా పనిచేస్తాయా లేదా అన్న దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. చాలా జాగ్రత్తగా గమనించండి, నేను లైవ్ మీ కళ్ళ ముందు ప్రూవ్ చేస్తాను. గమనించండి ఒకసారి ఆ పాయింట్. నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నానండి. రెండు గ్లాసులు ఏం చేస్తున్నానయ్యా అంటే వాటర్ వేస్తున్నాను. మనం పుట్టినప్పుడంట మన బాడీ ఇంత క్లీన్గా ఉండింది, ఎలాంటి టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ ఉండవు. మనం పుట్టినప్పుడు మన బాడీ చాలా క్లీన్గా ఉంటుంది ముందు. తర్వాత ఏమైందండి, స్లోగా ఆరు నెలలు ఆగామనుకోండి, పిల్లలకు మనం అన్నప్రసన్నం చేసి బాడీలో చెత్తంతా వేయటం మొదలు పెడతాం. ఇది గమనించండి, టించర్ ఐడియా అని అంటారు. మనం డాక్టర్ దగ్గరికి దెబ్బతిన్నని వెళ్ళాం అనుకోండి, డాక్టర్ దీన్ని ఏం చేస్తాడయ్యా అంటే దూదేసి క్లీన్ చేస్తాడు మన పుండు మీద. ఇది మనం బాడీ లోపలికి తీసుకున్నాం అనుకోండి, ఈ మూతతో నాలుగు మూతలు కానీ మనం తాగామంటే, మూడు మూతలు కానీ తాగామంటే కోమాలోకి వెళ్ళే ప్రమాదం. ఒక డేంజరస్ కెమికల్, ఇది మనం బాడీ లోపలికి తీసుకోకూడదు. చాలా మందికి డౌట్లు ఉంటాయి, సార్ నేను మా ఇంటి పక్కన ఆయనకి ఇస్తున్నాను షుగర్కి, ఇది షుగర్ కంట్రోల్ చేసిద్దా లేదా, అసలు నిజంగా బాగా పనిచేసిద్దా లేదా, ఈ డౌట్స్ అన్ని మీకు డెమోతో క్లారిఫై అయిపోతాయి. సో గమనించండి, ఇప్పుడు క్లీన్గా ఉంది మన బాడీ. మనం ఏం చేసాం, మనం చాలా ఫుడ్ తీసుకున్నాం, మనకు కొన్ని రకాల జబ్బులు అటాక్ అయినాయి అనుకున్నాం. అప్పుడు మన బాడీ ఏమైందండి, క్లీన్గా ఉన్న బాడీ కాస్త పాడైపోద్ది అవునా కదా. సో ఇది టాక్సిక్ అండి, ఇది కెమికల్, పించర్ ఐడియా అంటారు. ముందు మీకు గమనించండి ఒకసారి, ఇప్పుడు ప్యూర్గా ఉన్న మన బాడీ ఏమైందండి, పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ముందు గమనించండి ఒకసారి, ప్యూర్గా ఉన్న మన బాడీ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నాను, మన అలవేర జెల్ ఏదైతే ఉందో ఇది సర్వరోగ నివారిణి అంటున్నాను. మన బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఇది క్లారిఫై చేసిద్దండి. నాకు చాలా మంది చెప్పారు టెస్ట్ మనీస్, సార్ నేను ఇదివరకు నాకు షుగర్ 300 ఉండేదండి, మీ అలవేర జెల్ వాడిన తర్వాత నాకు షుగర్ కంట్రోల్లో ఉందండి, నాకు ఇదివరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి, ఏది తిన్నా తేపులు వచ్చాయండి, మీ అలవేర జెల్ తాగిన తర్వాత నాకు అది లేదండి, నాకు ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ ఇదివరకు నాకు హై బీపీ ఉండేదండి, మీ అలవేర జెల్ తాగిన తర్వాత నాకు హై బీపీ లేదండి, ఇదివరకు నాకు ఆకలి సరిగా వేసేది కాదండి, మీ అలవేర జెల్ తాగిన తర్వాత నాకు ఇప్పుడు బాగా ఆకలిస్తుంది సార్, ఇలా టెస్ట్ మనీస్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముందు. సార్ నిజంగా అంత బాగా పనిచేసిద్దంటే నేను మీకు లైవ్ లో చూపిస్తానండి. ఇది బయట నుంచి తెచ్చిందండి. మీకు బయట చాలా మంది అనుకుంటారంటే, సార్ బయట కూడా దొరుకుతున్నాయి కదా, మరి దానికి దీనికి తేడా ఏంటి, ఇది మీకు మైట్ షాపుల్లో దొరికింది, ఎంత 200, 500, 600 అలా ఉంటాయి. గమనించండి, ఇది బయట దొరికేటువంటి ఒక ప్రోడక్ట్, బయట దొరికేటువంటి బాటిల్ అనమాట. సార్ ఇది పనిచేసిద్దా, ఇది పనిచేసిద్దా, బయటది కూడా ఎందుకు తెచ్చానో చెప్పమంటారా, మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ముందు. సో గమనించండి ఒకసారి, నేను ఇటువైపు గ్లాస్ ఏదైతే ఉందో ఒక దాంట్లో మందు వేస్తున్నాను, ఒక దాంట్లో బయటది వేస్తున్నాను. సో మందు ఏదైతే వెనకబెట్టానో దాంట్లో మందు వేస్తాను, ఇటువైపు దాంట్లో నేను బయటది వేస్తాను. సో ఫస్ట్ బయటది వేస్తున్నాను చూడండి, ముందు మీకు ఏమైనా తేడా వచ్చింది అని చూద్దాం ఒకసారి. కొంచెం వేశాను, మళ్ళీ ఇంకొక క్యాప్ వేస్తున్నాను, మొత్తం 3 క్యాప్లు వేశాను ఓకేనా. రైట్ గమనించి, ఇది బయట తీసుకొచ్చింది ముందు మీకు, బయట ఆ మార్కెట్లో దొరికేది అనమాట ముందు మీకు ముందు. యా ఇది మన కంపెనీ తయారు చేసినటువంటి అలవేరా జెల్, ఇది ఇటు పక్క దాంట్లో వేస్తున్నాను, గమనించండి, షేక్ చేశాను. యా గమనించండి, చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి, నేను వేశాను గమనించండి, జస్ట్ 2 మూతలు వేసాను. ఇంకా మంది చాలా చిన్న మూత, గమనించండి చాలా చిన్న మూత మంది, ఇంకొక మూత కూడా వేస్తున్నాను. 6 నెలల పాప దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు, చాలా అద్భుతంగా పనిచేసిద్దండి. మంది ఏమైందండి, మన బాడీ లోపల ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మొత్తాన్ని క్లీన్ చేసేసింది బయటది. ఇది కూడా చాలా మంది ఏంటి తెలియని వాళ్ళేంటి, అమ్మో ఇది కూడా మంచిదేమన్నా. ఇప్పుడు నేను మీకు అలవేర గురించి చెప్పాను, ఇది మంచిదన్నాను, ఇది బాగా పనిచేసింది అన్నాను, చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట అమ్మో బయట తీసుకుందా అయితే నాకు తగ్గిద్దేమన్నా అనే ఫీలింగ్. ఇది అసలు ఏమీ పనిచేయండి, బయట ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి ప్రొడక్ట్సే. ఇక గమనించండి, ఇది చూడండి, దీంట్లో ఏమైనా మార్పు ఏమైనా కనపడిందా, ఎలాంటి మార్పు కనపడలేదు. బయట దానికి మన దానికి అంత తేడా ఉండిద్దండి, అర్థమైందా అర్థం కాలేదు. ఎంతమందికి నచ్చింది ఒకసారి మీరు హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి ముందు, ఎంతమందికి ఇప్పుడు చేసిన డెమో నచ్చింది. వండర్ఫుల్ ఐటమ్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా అద్భుతంగా పనిచేసింది, ఎవరైనా తీసుకోవచ్చు ముందు మీకు. అర్థమైందా, క్లారిటీ వచ్చి, గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంది చాలా యాక్టివ్గా ఉన్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ, యా సార్ వెరీ గుడ్. సార్ ఇవన్నీ న్యాచురల్లా కాదా, చాలా మందికి ఈ డౌట్ కూడా వచ్చింది. సార్ ఇవన్నీ న్యాచురల్ అని మనం ఎలా ప్రూవ్ చేస్తాం,
ఇప్పుడు డాక్టర్ మీకు ఒక 10 టాబ్లెట్లు ఇచ్చాడు అనుకోండి, 10 టాబ్లెట్లు ఒకసారి వేసుకుంటే ఏమైంది, మళ్ళీ ఐసీయూలో వెళ్ళి జాయిన్ అవ్వాలి. మీరు డాక్టర్ పారాసిటమాల్ టాబ్లెట్లు జ్వరం వచ్చిందని వెళ్ళండి, డాక్టర్ ఏం చేస్తాడు ఒక 20 టాబ్లెట్లు రాస్తాడు, అమ్మ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వేసుకో, మధ్యాహ్నం ఏదైనా తిన్నాక వేసుకో, సాయంత్రం ఏదైనా తిన్నాక వేసుకో అంటాడు. మనం జ్వరం తొందరగా తగ్గిపోవాలని చెప్పి ఉదయం 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4 వేస్తే ఏమైతే, సాయంత్రానికి మన ఇంటి దగ్గర అంబులెన్స్ వచ్చాయి, మళ్ళీ వెళ్ళి ఐసీయూలో చేరాలి. అంటే ఆ కెమికల్స్ మన బాడీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది మన కంపెనీలో అలోవేరా జెల్ బాటిల్ అండి, సో గమనించండి, నేను ఈ బాటిల్ మొత్తం వేస్తున్నాను. అంటే సరే ఎందుకు చూపిస్తున్నారు ఇవన్నీ మాకంటే ముందు, అసలు మన ప్రొడక్ట్ న్యాచురల్లా కాదా, ఇది బాగా పనిచేసిద్దా లేదా అన్న దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. చాలా మంది అంటుంటారు సార్ ఇది నేను మా ఇంటి పక్కన ఆయనకి ఇస్తున్నాను సార్, ఆయనకి ఏమైనా ఐద్యం ఉన్నా, ఏమీ కాదు, న్యాచురల్ ప్రొడక్ట్ మన ఇవన్నీ కూడా. మీరు ఒక యాపిల్ పండు తింటే మన బాడీకి ఏమైనా అయిద్దా అండి, మనం ఒక అరటి పండు తింటే ఏమైనా అయిద్దా, అలాంటిదే, అంత న్యాచురల్ గా మన కంపెనీ తయారు చేసిందండి. ఇవి మంచి చేసేయే కానీ చెడు చేసే అయితే కాదు. చూడండి నేను మీ కళ్ళ ముందు తాగుతున్నాను లైవ్, గమనించండి. గ్లాస్ ఖాళీ అయిపోయింది, బయట పారాసిటమాల్ టాబ్లెట్ 20 వేసేసుకుంటే ఐసీయూలో చేరాలి. ఇప్పుడు మనకి ఇంకా ప్రోగ్రామ్ కొంచెంసేపు కంటిన్యూ అయితే ఈ లోపల నేను బాగుంటాను లేదో మీకే కళ్ళ ముందు అర్థమైంది, మీటింగ్ చెప్పాలిగా నేను మీకు. యా రైట్, వెరీ గుడ్, ఇంతవరకు అర్థమైందిగా. మన ప్రొడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం. అన్ని రకాల సమస్యలకు కూడా మన దగ్గర అద్భుతంగా పనిచేసే ప్రొడక్ట్స్ ఉన్నాయి, అద్భుతంగా పనిచేసే న్యూట్రిషన్స్ ఉన్నాయి ముందు. యా రైట్. నెక్స్ట్ మన దగ్గర అండి ఇది ఆర్కిటిక్సీ అంటారు సార్, ఇది దేనికి పనిచేస్తుంది సార్ అంటే గుండెకు సంబంధించిన సమస్యలు. అంటే ఏంటి, మనకి సార్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిందండి, అది క్లియర్ అవ్వాలండి నరాల లోపల, అలాంటి దానికి బాగా పనిచేసింది. కంటికి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు, అండ్ మనకి మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు. సార్ గుజ్జు అరిగిపోయిందండి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయండి, నాకు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆర్కిటెక్సీ బాగా పనిచేసింది అండి ముందు. యా రైట్. మన దగ్గర పేస్ట్ అండి, చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి చిగురులు వాపు ఉండిద్ది, దంతాల్లోంచి బ్లీడింగ్ కారుతుండేది, కొంతమందికి సెన్సిటివిటీ అంటారు, నాకు పళ్ళల్లోంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేదండి, కంపెనీకి రాకముందు నేను ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాడిని, ఈ కంపెనీ మీటింగ్ విన్నాక నేను ఫస్ట్ మా ఇంట్లో ఈ పేస్టే వాడానండి, వాడిన తర్వాత నా ప్రాబ్లం ఏదైతే ఉందో పళ్ళ నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం దానికి రిజల్ట్ కనపడింది. అప్పుడు నేను ఎస్ మన కస్టమర్స్ ద్వారా బిజినెస్ కూడా ఈజీగానే చేసేయచ్చు, ఎందుకంటే ప్రొడక్ట్ బాగుంది కదా, పీపుల్కి ఇస్తే తగ్గుతుంది కదా అన్న ఆలోచన నాకు బలంగా పడింది. ఇంకా ముందు మన పేస్ట్ అండి చాలా అద్భుతంగా, ఒక డెంటల్ డాక్టర్తో సమానం అండి మన పేస్ట్. మన దగ్గర ఉందంటే మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత అద్భుతంగా పనిచేసింది ముందు మీకు ముందు. రైట్, గమనించండి. ఇంతవరకు ఇంకా చాలా ఉన్నాయండి, మన కంపెనీ దగ్గర దగ్గరగా 200 రకాల ఐటమ్స్ ని తయారు చేసింది. మనం నేను మీకు శాంపిల్ గా ఒక 2-3 చూపించాను అంతే, మీకు నమ్మకం రావడం కోసం ఒక 2-3 చూపించాను అంతే, ఇంకా చాలా రకాలు ఉన్నాయి, నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడలేదు, సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు ముందు మీకు, అవన్నీ మీకు ట్రైనింగ్ క్లాసెస్ లో చెప్తారు ముందు మీకు ముందు. యా రైట్. సార్ ఇప్పుడు మేము కస్టమర్ బేస్ మీద మీరు 37,000 రూపాయలు బిజినెస్ చేయాలన్నారు ముందు, అసలు ఎలా చేయాలి ఇది? దీనికి కంపెనీ మీకు 4 ప్లాన్లు ఇచ్చింది, స్లో ట్రాక్, మీడియం ట్రాక్, ఫాస్ట్ ట్రాక్, సూపర్ ఫాస్ట్ ట్రాక్, 4 ట్రాక్లు ఇచ్చిందండి. మీరు టీమ్ వర్క్ లోకి వెళ్ళబోయే ముందు ఈ 4 ట్రాక్లు ఏదో ఒక ట్రాక్ ఎంచుకొని మీరు బిజినెస్ ని 37,000 కంప్లీట్ చేసుకుని కస్టమర్ ద్వారా టీమ్ వర్క్ లోకి రావాలి. సార్ అసలుకి ఈ 4 ట్రాక్లు ఏంటి సార్ అంటే ముందు మీకు ముందు. యా రైట్. సార్ సూపర్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటండి? సార్ నా దగ్గర ఆల్రెడీ కొంత అమౌంట్ ఉన్నాయండి, నేను డైరెక్ట్ గా, నాకు కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారండి, నేను డైరెక్ట్ గా ఒకసారి తీసేసుకుంటానంటే మీరు ఒకసారి తీసేసుకోవచ్చు, ఇది డైరెక్ట్ గా ఒకేసారి అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు జాయిన్ అయ్యారు, ఒక 2 రోజుల తర్వాత మీరు మీటింగ్లు విన్నారు, తర్వాత మీరు ఇష్టపడ్డారు, మీరు డైరెక్ట్ గా సూపర్ ఫాస్ట్ ట్రాక్ ని సెలెక్ట్ చేసుకున్నారు, డైరెక్ట్ గా మీరు కస్టమర్స్ కి ఏవైతే కావాలో అవి ఆర్డర్ చేసుకొని తీసేసుకొని కస్టమర్స్ కి ఇచ్చేసేయచ్చు, మీ డబ్బులు మీకు వచ్చేస్తే డైరెక్ట్ గా ఒకేసారి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ప్లాన్ ఏ? లేదు నా దగ్గర అంత లేదండి. ఫాస్ట్ ట్రాక్ మీరు 1cc ద్వారా కూడా స్టార్ట్ చేసుకోండి, అంటే 18,500 ద్వారా కూడా మీరు స్టార్ట్ చేసుకోండి. లేదండి ఇంకా నా దగ్గర అంత కూడా లేదండి, మీడియం ట్రాక్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోండి. అది కూడా లేదండి, స్లో ట్రాక్ ఒక 1,000 రూపాయలు 1,500 చిన్నగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ సూపర్ ఫాస్ట్ ట్రాక్ ద్వారా వెళ్ళాలని లేదు, అందరూ ఫాస్ట్ ట్రాక్ ద్వారా వెళ్ళాలని లేదు, అందరూ మీడియం ట్రాక్ ద్వారా వెళ్ళాలని లేదు, అందరూ స్లో ట్రాక్ ద్వారా వెళ్ళాలని లేదు. మీరు ఎలా అయినా స్టార్ట్ చేయండి. మీ గోల్ ఏంటయ్యా అంటే కస్టమర్స్ ద్వారా ఒక్కసారి మాత్రం మీరు 37,000 రూపీస్ బిజినెస్ ని కంప్లీట్ చేస్తే చాలండి, తర్వాత టీమ్ వర్క్ లోకి వచ్చేస్తారు, తర్వాత మనకి ప్రొడక్ట్స్ కానీ మనకి కస్టమర్స్ కానీ సంబంధం లేదు, తర్వాత అంతా మన ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది అంటే టీమ్ వర్క్ మీద ఉంటుంది అండి. అర్థమైందా అర్థం కాలేదు? ఈ స్లైడ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ స్లైడ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది క్లారిటీ వచ్చింది?
మీకు ఏ ప్లాన్ నచ్చితే ఆ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ ఒక్క ప్లానే మైండ్ లో పెట్టుకోవద్దు సార్, సూపర్ ఫాస్ట్ ట్రాక్ అయినా అదొక్కటే మైండ్ లో పెట్టుకుంటారు కొంతమంది. కొంతమంది ఫాస్ట్ ట్రాక్ అనే ప్లానే మైండ్ లో పెట్టుకుంటారు, కొంతమంది మీడియం ట్రాక్ అనే ప్లానే మైండ్ లో పెట్టుకుంటారు. కాదు, మీకు ఏ ప్లాన్ కన్వీనియంట్ ఉంటే, కొంతమంది దగ్గర ఉండొచ్చు కొంతమంది దగ్గర లేకపోవచ్చు మనం చెప్పలేము. ఈ లోపల మీ కంపెనీ ఒక్కోసారి అంటే ఆఫర్లు కూడా ఇస్తుండేది. ఆఫర్లు ఉన్నాయా లేదా అన్న విషయం మీకు రెండు మూడు రోజుల తర్వాత తెలిసింది అనమాట. ముందు ఏదైనా మీకు అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఎక్కువ కల్పిస్తే మీ ఐడి నెంబర్ మీద ఆ బెనిఫిట్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఒక్కసారి మీరు కస్టమర్ బేస్ మీద కంప్లీట్ చేసిన తర్వాత అండి, నెలకు 20,000 మీరు ప్రతి నెల తీసుకోవచ్చు ఈ కంపెనీ నుంచి. కస్టమర్ బేస్ మీద ఒక్కసారి మీరు కంప్లీట్ చేస్తే, మీరు టీమ్ వర్క్ లోకి వచ్చేసారంటే మీకు సూపర్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట ముందు. దాని ద్వారా ఎవ్రీ మంత్ మీరు 20,000 తీసుకోవచ్చు మీరు ముందు. యారైట్ సార్, ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మేడం అండి? చదువుకున్నారు ముందు, మీకు బీఈడి చదువుకున్నారు మేడం ముందు, బయట కొన్ని రకాల జాబ్స్ కూడా చేశారు. ఇప్పుడు మన బిజినెస్ ని ఫుల్ టైమ్ గా చేస్తున్నారు ఆవిడ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర ఉండే అనమాట. ఆవిడ 18,559 రూపాయలు లైవ్ చెక్స్ నేను పెడుతున్నాను ముందు, మీకు గమనించండి ఒకసారి ఆవిడ లైవ్ చెక్స్. ముజీబ్ 17,100 నేను అందరి అన్ని చూపించాలంటే చాలా టైం పట్టింది ముందు, మీకు ముందు చాలా ప్రొలాంగ్ అయిపోద్ది అనమాట ముందు. మీకు కొంతమంది మాత్రమే చూపిస్తున్నాను ముజీబ్ 17,000. ఇంకా చాలా పెద్ద పెద్ద చెక్స్ ఉన్నాయండి నా దగ్గర అవైలబుల్ ఉన్నంత వరకు నేను మీకు చూపిస్తున్నాను. 17,000 వాళ్ళకి అకౌంట్ లో కంపెనీ వేసిన అమౌంట్ ముందు, మీకు ముందు ఎప్పుడో కాదండి. చూడండి, జనవరి 2000 మొన్న లాస్ట్ మంత్ లో తీసుకున్న చెక్లు నేను నా దగ్గర అవైలబుల్ ఉన్నంత వరకు చూపిస్తున్నాను ముందు, మీకు గమనించండి. ఒక మేడం అండి గమనించండి, ఇవి ట్రాక్ రికార్డు గమనించండి, 7,271. తర్వాత నెక్స్ట్ మంత్ 12,172. తర్వాత 3 నెల 26,116 రూపాయలు. రాజ్యలక్ష్మి అని చెప్పేసి మా టీమ్ లో వన్ ఆఫ్ ద చాలా బాగా చేసేటువంటి మేడం అండి, డిగ్రీ కంప్లీట్ చేశారు మేడం ముందు, మీకు ముందు చాలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్నారు ముందు, మీకు ముందు చాలా వండర్ఫుల్ గా బిజినెస్ చేస్తున్నారండి. అంటే చూడండి, ఒకే నెలలో ఒక 7,000 దగ్గర నుంచి 26,000 ఎవరన్నా పెంచుతారా అండి? మన ఫరెవర్ లివింగ్ కంపెనీలో ఎంత గ్రోత్ ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, ఆలోచించండి ఒకసారి. యారైట్ కుమార్ గారు అని చెప్పేసి ఈయన చెక్ చూడండి, 20,930 రూపాయలు. చూడండి గమనించండి ఒకసారి, ప్రతి నెల మీకు అకౌంట్ లో 15వ తారీఖు కల్లా మీ అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది ముందు, మీకు ముందు కుమార్ గారు అని చెప్పేసి. ఈవెన్ మేడం అండి జాయిన్ అయ్యి 3 నెలలో 4 నెలలో అవుతుంది, మేబీ నవంబర్ లో జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ ఈవిడ జనవరిలో తీసుకున్న చెక్ 30,76.98 రూపాయలు రికార్డ్స్ బద్దలు కొట్టేశారు మేడం ముందు. ఝాన్సీ మేడం MBA చదువుకున్నారండి మేడం ముందు, మీకు చాలా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు ఆవిడ ముందు. మేడం ఇప్పుడు మీరందరూ వీళ్ళ ద్వారా వచ్చింటారు, ఎవరోకల ద్వారా, ఝాన్సీ మేడం ద్వారా కొంతమంది వచ్చింటారు, ముజీబ్ ద్వారా కొంతమంది వచ్చింటారు, రాజ్యలక్ష్మి మేడం టీం ద్వారా నిజంగా మీరు వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే మీ పైన ఉన్న వ్యక్తులు ఎంతెంత డబ్బులు సంపాదిస్తారు, మీలాగా 2-3 నెలల క్రితం జాయిన్ అయిన వాళ్ళే వీళ్ళు. సిస్టమ్ ని నమ్మారు, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నారు, లాగిన్ అయ్యారు, బిజినెస్ లో ఇంతెంత డబ్బులు తీసుకుంటున్నారు ముందు, మీకు ముందు. అర్థమైందా అర్థం కాలేదా, క్లారిటీ వచ్చిందా లేదా? యారే నేను వీళ్ళలో అందరితో మీతో మాట్లాడచ్చలేను కానీ ఒక మేడం ని లైవ్ లో తీసుకుంటానండి. సో మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్న ఒక మేడం ని లైవ్ లో తీసుకుంటాను, రాజ్యలక్ష్మి మేడం నేను లైవ్ లో తీసుకుంటాను ఒకసారి ముందు, మీకు. యారైట్ మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మీ వీడియో కూడా ఆన్ చేసుకోండి ఒకసారి, నేను మీకు వీడియో ఆప్షన్ కూడా ఇస్తున్నాను ఒకసారి ముందు, మీకు. యా మీ వీడియో కూడా ఆన్ చేసుకోండి మేడం, వీడియో ఆప్షన్ కూడా ఇచ్చాను ఒకసారి. మేడం అండి చాలా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని రకాల జాబులు చేశారు ముందు ఆవిడ. అన్ని చూసిన తర్వాత ఇవి అది కాదనుకొని మళ్ళీ ఈ కంపెనీలో మళ్ళీ లాగిన్ అవ్వడం జరిగిందండి ముందు, మీకు ముందు. యా మేడం చూడండి ఒకసారి ముందు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు సార్. గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. యా అసలు మీకు ఈ కంపెనీ ఎలా పరిచయం అయిందండి? నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్, ఒక 1 ఇయర్. పెద్ద వయసు గా మాట్లాడండి సార్. నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్, ఒక 1 ఇయర్ అవుతుంది. ఈ గ్యాప్ లో మా బ్రదర్ చెప్పారు సార్ ఒక రోజు. నేను కంప్యూటర్ కోచింగ్స్ అవి తీసుకుంటూ ఉన్నప్పుడు చెప్పాడు, అరే ఒక మంచి ఆపర్చునిటీ ఉందిరా, నువ్వు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు పార్ట్ టైం అండ్ ఫుల్ టైమ్. ఒకసారి విను మీటింగ్ విను అంటే అప్పుడు మీరే చెప్పారు సార్ ట్రైనింగ్. ఆ రోజు నేను విన్నాను సార్, నాకైతే చాలా బాగా అనిపించింది. బయట అప్పటికి కూడా నేను జాబ్స్ చేస్తున్నాను, దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి నాకు ఇది ప్లాన్ విన్న తర్వాత ఇంట్రెస్ట్ అనిపించి నేను జాయిన్ అయ్యాను సార్. మీకు ఇదివరకు ఈ కంపెనీలో రాకముందు ఏం జాబ్ చేసేవాళ్ళమ్మా మీరు? అంటే నాది కంప్యూటర్ కి సంబంధించింది సార్, బిఎస్సీ కంప్యూటర్స్ అనమాట. సో దానికి రిలేటెడ్ గానే నేను కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ చూసుకున్నాను సార్ ఇక్కడ గుంటూరులోనే. ఒక 10,000 ఇచ్చేవాళ్ళు సార్, 8 అవర్స్ వర్క్ చేయాలి అక్కడ రోజుకి. అవును సార్. అవును. రైట్. మీరు ఈ కంపెనీలోకి జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత మీరు కస్టమర్ బేస్ 37,000 చేయాలి. మీరు ఏ ట్రాక్ ద్వారా కంప్లీట్ చేశారు? నేను సూపర్ ఫాస్ట్ ట్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను సార్, ఎందుకంటే మా ఫ్యామిలీలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సో కస్టమర్స్ ముందుగానే డైరెక్ట్ గా నేనే తీసుకున్నాను సార్. కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా టీమ్ వర్క్ స్టార్ట్ చేశాను. అందరికి కస్టమర్స్ కి ఇచ్చేసారు?
ఇచ్చేసాను సార్. కొన్ని మా ఫ్యామిలీ వాళ్ళందరికి ప్రొడక్ట్స్ బాగానే పనిచేసినాయా, రిజల్ట్స్ బాగానే ఉన్నాయా? ఫస్ట్ సార్ మా ఫ్యామిలీలో యూజ్ చేసి మా మదర్ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు ఇచ్చాను సార్. అప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మకంగా రిజల్ట్ చూసారు కాబట్టి అప్పుడు వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా డైలీ కస్టమర్స్ గా అయ్యారు సార్. ఓకే, మీరు ఏ ఏ ప్రాబ్లమ్ సంబంధించి ఇచ్చారమ్మా? ఫస్ట్ మా మదర్కి వచ్చేసి ఫస్ట్ మెయిన్ మోకాల నొప్పులకు సంబంధించి ఇచ్చాను సార్. ఒక 3 మంత్స్ వాడాము, మొత్తం టోటల్ క్యూర్ అయింది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒకటి సార్. ఇంకొకటి వచ్చేసి నీ పెయిన్స్ కి సంబంధించి వేరొక మా మదర్ కి సేమ్ ప్రాబ్లమ్, వాళ్ళ రిలేటివ్ వేరే ఒక ఆమె ఉంటే ఆమెకు కూడా ఇచ్చాం. యా రైట్. నెక్స్ట్ తర్వాత టీమ్ వర్క్ స్టార్ట్ చేశారు. అంటే టీమ్ వర్క్ ఈజీగానే ఉండిద్దా, అందరు చేయగలరా? అంటే మన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి టీమ్ వర్క్ నేను చేయగలనా లేనా అనేటువంటి ఒక ఆలోచన ఉండేది ముందు. అందరూ చేయొచ్చు సార్, బట్ ఏంటంటే ట్రైనింగ్ తీసుకోవాలి సార్. ట్రైనింగ్ తీసుకోకుండా చేయలేరు సార్. ట్రైనింగ్ తీసుకుంటూ మన సపోర్ట్ తీసుకుంటే ఎవరైనా చేయగలరు, దాంట్లో డౌట్ ఏమి. వెరీ గుడ్. మీకు 26,000 హైయెస్ట్ చెక్ వచ్చింది అమ్మా ముందు. మీరు అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు మీరు నేను 26,000, 30,000, 50,000 రూపాయలు సంపాదించగలను కంపెనీలో జాయిన్ అయ్యి, మీ లైఫ్ లో ఎప్పుడన్నా మీరు అలా అనుకున్నారా? అసలు అనుకోలేదు సార్. ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళకి కూడా స్టార్టింగ్ ఓన్లీ 10,000 తోనే స్టార్ట్ అవుతుంది సార్. ఇంకా మనదే ఉందనే డిగ్రీ, మనకు అంత సీన్ లేదనుకున్నాను సార్. బట్ ఫర్ ఎవర్ సీన్ లేని విషయాలను కూడా చేసి చూపించగలిగే టాలెంట్ ఫర్ ఎవర్ లో ఉంది సార్. మనం దీంట్లో ఉంటే ఎవరైనా సరే తీసుకోవచ్చు. యా రైట్. మీరు మీ గోల్ ఏంటమ్మా ఈ కంపెనీలో, అసలు మీరు ఏం ఎచ్చుకోదాం అనుకుంటున్నారు ఈ కంపెనీ ద్వారా? ఈ కంపెనీ ద్వారా సార్ మెయిన్ అయితే ఒక 2 కోట్లు ఎర్న్ చేయాలనుకుంటున్నాను సార్. అది ఎప్పటికైనా కానివ్వండి, ఒక 2 కోట్లు రీచ్ అవ్వాలి. అట్లానే సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్ కూడా దాటాలి సార్. ఈ రెండు సార్ నా గోల్స్ అనేవి. యా వెరీ గుడ్. అమ్మా మీరు ఏమన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారా లేదా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? చాలా మందికి ఆలోచన ఉంటుంది అనమాట సార్, వెరీ పూర్ ఫ్యామిలీ సార్ అని అనుకుంటుంటారు. పూర్ ఫ్యామిలీ నుండే వచ్చాను సార్. నేను స్టార్టింగ్ లో 2 సీట్స్ చేయడానికి కూడా నేను చాలా డేర్ చేసి ముందుకు దిగాను సార్, మనీ లేని సిచ్యువేషన్ లో కూడా. బట్ అంత డేర్ చేసి దిగినందుకు ఆ నెక్స్ట్ 2 మంత్స్ లోనే నేను అది కవర్ చేసుకోగలిగాను. యా వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. యా మీలాగా వచ్చిన వాళ్ళండి, నేను ఇంకా చాలా మంది చేత మాట్లాడించు మీరు ముందు. మేడం అండి, వాళ్ళ ఇల్లు అనమాట, నేను చూశాను ఒకసారి వెళ్ళి, చిన్న పూరి గుడుసు. ఆవిడ నిజంగా ఆవిడ మైండ్ సెట్ కి అనుకోవచ్చు నేను అసలు ముందు, మీకు లైఫ్ లో గెలవాలి, ముందుకెళ్ళాలి. బయట ఆవిడ ఇదివరకు ఈ కంపెనీలో ఒక రాకముందు 8,000-10,000 కోసం 8 గంటలు పనిచేసేదండి. ఒక్కోసారి 10 గంటలు కూడా అయ్యేదంట, వాళ్ళు పంపించే వాళ్ళు కాదంట, కంప్యూటర్ దగ్గర ఏదో ఆపరేటర్ గా చేసేదంట ముందు. మీకు ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం ఎప్పుడో 7 గంటలకు 8 గంటలకు వదిలేవాళ్ళంట, మళ్ళీ ఇంటికి వెళ్ళే లోపల ఇంకో గంట గంటన్నర పెట్టేదంట. అంటే రోజుకు 12 గంటలు పని చేస్తేనే ఆవిడకి డబ్బులు వచ్చాయి నెల మొత్తం మీద 10,000. అలాంటిది ఇప్పుడు సరదాగా ఇంటి దగ్గర ఉండి ఒక 20-25,000 సంపాదిస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముందు మీకు. ముందు మీకు టీం వర్క్ మీరు ఎలా సక్సెస్ అవ్వాలి అదంతా మా బాధ్యత. టీమ్ రిక్రూషన్ ఎలా చేయాలి, ఆ ట్రైనింగ్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తామండి ముందు మీకు. ముందు మీకు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటి ఏంటంటే కస్టమర్ బేస్ మీద ఎలా చేయాలి అనేది మీరు చూడండి చాలంటే. టీం వర్క్ ఎలా సక్సెస్ అవ్వాలి, మీకు ఎవ్రీ మంత్ 20,000 ఎలా రావాలి, ఎవ్రీ మంత్ మీకు 30,000 ఎలా రావాలి, ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాం ముందు మీకు. అర్థమైందా అర్థం కాలేదు? ఐ హోప్ దట్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ముందు. యా రైట్ సార్, చాలా అద్భుతంగా చూపించారు ముందు. మేడం కూడా చాలా మంచి టెస్టిమోనీ చెప్పారండి ముందు మీకు. ఆ ఝాన్సీ మేడం అని చెప్పి మేడం కూడా మనకి చాలా అద్భుతమైన బిజినెస్ ని క్రియేట్ చేస్తున్నారండి, చాలా బాగున్నారు. సార్ మరి వెన్ ఐ హావ్ టు స్టార్ట్ సార్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి నేను ముందు మీకు? ముందు టేక్ డెసిషన్, స్టార్ట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి ముందు మీకు. ఆలస్యం చేసుకోవద్దు ముందు. నెక్స్ట్ మీకు 3 రోజులు కంటిన్యూస్ గా ట్రైనింగ్స్ ఉంటాయండి ముందు మీకు. ఏ ట్రైనింగ్ కూడా మీరు మిస్ అవ్వకూడదు ముందు మీకు. ముందు మీకు అప్లికేషన్ ఎవరైతే 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తారో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో, వాళ్ళకి 3-4 రోజులు కంటిన్యూస్ గా ట్రైనింగ్స్ ఉంటాయి. అప్పుడు మీరు నెక్స్ట్ కస్టమర్ బేస్ మీద వర్క్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మంది ఏమనుకుంటారు ఒక వారం ఆగి స్టార్ట్ చేద్దాం, ఇప్పటికే జీవితంలో సగం జీవితం అయిపోయింది, ఇప్పుడు కూడా ఆలస్యం చేసుకున్నాం అనుకోండి, జీవితంలో మన జీవితాన్ని ఎవరు మార్చలేరండి. అర్థమైందా? ఆలస్యం అమృతం విషం, గుడ్ థింగ్స్ డు నాట్ బి డిలేడ్. ఇది ఒక మంచి విషయం, మీ జీవితాన్ని మార్చే అవకాశం. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని మీరు దిగితే చాలు. ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు ఈ పాయింట్ నొక్కి మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే అవకాశాన్ని తీసుకెళ్ళి మీరు ఏదో మీ ఫ్రెండ్కి చెప్పారనుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారో చెప్పంటారా? ఇవన్నీ ఎందుకురా నీకు, ఏదో ఒక 5,000-10,000 రూపాయలు ఉద్యోగం చేసుకోక ఏదో బిజినెస్ అంటున్నావు, అసలు ఇవన్నీ నువ్వు చేయగలవా? మన ఇండియాలో అండి 99% ఆఫ్ పీపుల్ అంతా కూడా మిమ్మల్ని కిందకి లాగాలి అనే యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులే కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దాం అనే యాటిట్యూడ్ వ్యక్తులు ఉండరంట. వాళ్ళ మాటలు కానీ విన్నారంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు. మీరు ఉంటారు కానీ నేను అదేదో డైలాగ్ ఉండదు, నేను సేతయ్యా ఎవరి మాట వినను. కొంతకాలం మీరు అలా ఉండండి, ఈ బిజినెస్ లో 50,000 స్టేజ్కి వెళ్తారు, అప్పుడు అందరూ మీ మాట వింటారు. అలా ఉంటేనే మీరు ఈ బిజినెస్ లో గెలవగలరు. మీరు తీసుకెళ్ళి బిజినెస్
మీ పెదనాన్న దగ్గర తీసుకెళ్ళో, మీ అన్నయ్య దగ్గర తీసుకెళ్ళో, అన్నయ్య మంచి బిజినెస్ అంటే ఫరెవర్ లివింగ్ కంపెనీ అంటే జాయిన్ అవ్వమంటారు అని అడుగుతారు. ఎంత మీరా ఆయన? ఇప్పుడు మీరు ఒక గ్రామ్ బంగారం ఎంత ఉంది ఇవాళ అనే విషయం ఎవరికి తెలిసింది? మీరు గోల్డ్ షాప్ లోకి వెళ్ళి అడగండి, అతనున్న మేనేజర్ చెప్తాడు. అంతేగాని మీరు ఒక ఈ ఇనప సామాన్లు అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఒక గోల్డ్ ఒక గ్రామ్ ఇవాళ ఎంత ఉందయ్యా అంటే వాడిని ఇనప సామాన్లు ఎంత ఉందో అడిగితే చెప్తాడు. మీకు అర్థమైందా? ఈ బిజినెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, మీరు సక్సెస్ అవ్వాలి అంటే మమ్మల్ని అడగాలి. అంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వమంటావా, ఇందులో సక్సెస్ ఉంటుంది అంటావా? అతను అడిగితే ఏం చెప్తాడు? ఇనప సామాన్ల దగ్గరికి వెళ్ళి గోల్డ్ అడిగినట్టు ఉంది. అర్థమైందా అర్థం కాలేదు? క్లారిటీ వచ్చిందా లేదు? కొంతమంది ఇంకోటి ఏమనుకుంటారు, ఇంకొక నెగిటివ్ తాడుచుకోండి, కస్టమర్ పేద బేసే 37,000 చేయమంటారు, ఇదే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా. అది ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటయ్యా అంటే, మీరు ఒక బిజినెస్ ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఒక షాప్ ఒకటి ఓపెన్ చేయాలి, అవునా కదా? షాప్కి అడ్వాన్స్ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఒక 80,000, 90,000, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ డబ్బులు ఏమైనా వస్తాయా? రావు. తర్వాత స్టాక్లు, స్టాక్ తెచ్చుకోవాలి, దానికి ఒక 10,00,000 పెట్టాలి, అవునా కదా? అలాంటిది కూడా చేయాల్సిన అవసరం ఉండదు ముందు మీకు. ఇక్కడ దాంట్లో ఎవరైనా శాలరీ వర్కర్స్ అని పెట్టుకుంటే వాళ్ళకి శాలరీలు కూడా మనమే పే చేయాలి, అదేమన్నా ఉందా? అది మనం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా అర్థం కాలేదా? ఇక్కడ ఈ అవన్నీ కంపెనీ చూసుకునేదండి, మనం కస్టమర్ టీమ్ బేస్ ఎక్కువగా టీమ్ బేస్ వర్క్ చేస్తే చాలా ఉంటుంది మీకు. ఇది ఫస్ట్ మీకు అనుభవం రావడం కోసం పెట్టిన వర్క్ అంతే కంపెనీ. కస్టమర్ బేస్ మీద ఏదైతే ఉందో అది మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం కోసం, అసలు ఏంటి ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఆ విషయం మీకు తెలియడం కోసం కంపెనీ మీకు పెట్టిన బిజినెస్ అంతే ముందు మీకు. అర్థమైందా అర్థం కాదు? కొంతమంది ఇంకొక ఆలోచన కూడా ఉండింది, సార్ నేను సూట్ అవుతానంటారా, నేను ఇలాంటి కంపెనీలో చేయగలనంటారా? ప్రతి ఒక్క వ్యక్తి సూట్ అవుతారండి, మీరు ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ట్రైనింగ్ 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 ఎంత బాగా తీసుకుంటే ఈ బిజినెస్ లో మీరు అంత బాగా సక్సెస్ అవుతారండి. అర్థమైందా అర్థం కాలేదా? మీరు ట్రైనింగ్ ఎంత బాగా తీసుకుంటే ఈ బిజినెస్ లో మీరు అంత బాగా సక్సెస్ అవుతారండి. ఆ పాయింట్ అర్థం చేసుకోండి చాలంతే. చాలా మంది ఏంటంటే భయపడ్డ మళ్ళీ కొత్త ఆపర్చునిటీ, చాలా మందికి భయాలు ఉంటాయి. నేను చెప్పాను ఇప్పుడు చెప్పిన ఈ భయాలన్నీ మీరు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు మీ సక్సెస్ మొదలవుతారు. ఫస్ట్ భయపడటం మానేసేయండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, ఫరెవర్ లివింగ్ కంపెనీ అని కొట్టండి, మీకు అన్ని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. లేదు మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఫరెవర్ లివింగ్ కంపెనీ అని కొట్టండి, అన్ని రకాల డీటెయిల్స్ మీకు ఓపెన్ అవుతాయి ముందు మీకు ముందు. రిమెంబర్, రోమ్ వాజ్ నాట్ ఇన్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ అనే మహానగరాన్ని ఒక రోజులో ఎవరు కట్టలేదు అంత ముందు మీకు. ఇట్ టేక్ సమ్ టైం. అలానే మన జీవితాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా అది కొంత టైం పట్టింది ముందు మీకు. అప్పుడు దాకా మనం ఆగాలి. సార్ చాలా మంది అనుకుంటారు, సార్ నాకు నెక్స్ట్ రోజే మెరాకల్స్ అద్భుతాలు జరగాలండి. అవన్నీ జరిగేది స్కీము స్కాముల్లో. చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు, అరే మావా జాయిన్ అవురా మావా, 5,000 కట్టరా, 10,000 కట్టరా, నీకు రేపే ఉండవు ఈ 10,000 వచ్చేస్తాయి. అలా మాటలు ఎవరన్నా చెప్తున్నారంటే అతను మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అర్థం. మీరు కష్టపడకుండా ఎక్కడ సక్సెస్ రాదండి. ఈ కంపెనీలో కూడా సక్సెస్ అవ్వాలి, కాకపోతే బయట కష్టపడితే మీకు 10,000, 20,000 మాత్రమే వచ్చింది. అదే మీరు అదే కష్టం మీరు ఫరెవర్ లో పడండి, 100,000, 200,000, 50,000 రూపాయలు సంపాదించుకోండి. ఇప్పుడు చెప్పండి ఫరెవర్ లో కష్టపడటం మంచిదా లేదు బయట కష్టపడటం మంచిదా?